అందరికీ నమస్కారం అండి. రవితేజ రియల్ ఎస్టేట్కి స్వాగతం. ఇవాళ మీకోసం కార్నర్ బిల్డింగ్ తీసుకొచ్చాను, కమర్షియల్ బిల్డింగ్ తీసుకొచ్చాను, ఈస్ట్ ఫేసింగ్ బిల్డింగ్ తీసుకొచ్చాను, G+1 అనమాట. మంచి స్పెసిఫికేషన్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. ఒకవేళ మీకు కమర్షియల్ రిక్వైర్మెంట్ ఉంటే 3 షటర్లు ఉన్న బిల్డింగ్ దమ్మాయిగూడలో వచ్చిందండి. సో నా బిల్డింగ్ చూసుకోండి ఒకసారి, నా వెనకాల బిల్డింగ్ ఒక ఫ్రంట్ ఎలివేషన్ చూసుకోండి, కలర్స్ కానీ ప్యాటర్న్ కానీ చెక్ చేసుకోండి. కార్నర్ బిల్డింగ్ అనమాట. సో 1, 2, 3 మొత్తం 3 షటర్లు వచ్చి ఇక్కడ మీకు 1 BHK వస్తుంది, పైన మనకి 2 BHK వస్తుంది. ఇది బిల్డింగ్ యొక్క ఫోటో అనమాట. లొకేషన్ వచ్చేసి దమ్మాయిగూడ అండి. దమ్మాయిగూడ లొకేషన్లో మనకి ప్రాపర్టీ ఉంది, కమర్షియల్ బిల్డింగ్. మీకు రెంట్స్ కావాలి అనుకుంటే ఇది ఈ షటర్లు అయితే కనిపిస్తుందో, దీని ముంగట రోడ్డు ఉంటుంది కదా, ఆ రోడ్డు మీద బస్సు కూడా వస్తుంది, RTC బస్సు తిరిగే రూట్లో ఉంది బిల్డింగ్. ఓకేనా, ఇది బిల్డింగ్ యొక్క ఫోటో. నెక్స్ట్ బిల్డింగ్ యొక్క లొకేషన్ చూపిస్తాను. ఇది దమ్మాయిగూడ. ఈ దమ్మాయిగూడకి ఎలాగ వస్తామంటే, మనం నాగారం నుండి వస్తుంటే నాగారం దగ్గర లెఫ్ట్ హ్యాండ్ తీసుకొని వస్తే మనం దమ్మాయిగూడ రావచ్చు. ఒకవేళ సాకేత్ కానీ కాపరా నుంచి వస్తే ఇలా రావచ్చు, బాలాజీ నగర్ నుంచి అయితే ఇలా రావచ్చు. ఇది దమ్మాయిగూడ. మనకి ప్రాపర్టీ యొక్క లొకేషన్ వచ్చేసి ఈ లొకేషన్లో ఉంది. ఇది ప్రాపర్టీ యొక్క లొకేషన్ అనమాట. లొకేషన్ వచ్చేసి దమ్మాయిగూడ. దమ్మాయిగూడ లొకేషన్లో మనకి ప్రాపర్టీ అనేది ఉంది. RTC బస్సు వెళ్తుంది ఆ రూట్లో. సో బిల్డింగ్ యొక్క డీటెయిల్స్ విషయానికి వస్తే, ఇది ఈస్ట్ ఫేసింగ్, తూర్పు ద్వారం అండి. ఈస్ట్ ఫేసింగ్, సౌత్ కార్నర్, కార్నర్ బిట్ అనమాట. మనకి సౌత్ సైడ్ 3 షటర్లు వస్తాయి, బిల్డింగ్ ఏమో ఈస్ట్ ఫేసింగ్. సో స్క్వేర్ యార్డ్స్ వచ్చేసి 215 స్క్వేర్ యార్డ్స్, 215 గజాలు. డైమెన్షన్ వచ్చేసి మీకు 50x32x51x45 క్రాస్ బిట్ అనమాట. ఎలా ఉందని నేను చెప్తాను. దాదాపుగా మీకు 3400 SFT వస్తుంది, 2400 SFT. ఇంటి ముందున్న రోడ్ ఏమో 30 ఫీట్ రోడ్డు, పక్కనున్న రోడ్ వచ్చేసి మనకి 40 ఫీట్ రోడ్. ఓకే, దీని ప్రైస్ వచ్చేసి 1.50 CR, 50 లక్షల రూపాయలు మాత్రమే. సపోజ్ ఈ ప్లాట్ అనుకుంటే ఇంటి ముందున్న రోడ్డు, ఇది ఇంటి పక్కన ఉన్న రోడ్డు. ఈ రోడ్ వచ్చేసి 30 ఫీట్ రోడ్డు, ఈ రోడ్ వచ్చేసి 40 ఫీట్ రోడ్. ఈ 40 ఫీట్ రోడ్ ఏదైతే ఉంటుందో ఇది బస్సు రూట్, RTC బస్సు తిరిగే రూట్ ఇది. ఓకే, సో డైమెన్షన్ వచ్చేసి మీకు ఇటువైపు 50 ఉంటే బ్యాక్ సైడ్ మనకి 32 ఉంటుంది, ఇటువైపు వచ్చేసి 51 ఉంటుంది, ముందు వచ్చేసి మనకి 45 ఉంటుంది. అంటే బిల్డింగ్ మనకి ఇలా ఉంటుంది. ఏదైతే మనకి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేశారో అది ప్రాపర్గా వాస్తు ప్రకారం ఉంటుందండి. ఎక్స్ట్రా ఏరియా ఏదైతే ఉందో ఇది పార్కింగ్ వదిలిపెట్టేశారు. మొత్తం బిల్డింగ్ చూసుకుంటే మనకి 215 స్క్వేర్ యార్డ్స్ ఉంది. సో బస్సు రూట్ ఏదైతే ఉంటుందో, బస్సు రూట్లో మనకి 3 షటర్లు ఇవ్వడం జరిగింది, షటర్ 1, షటర్ 2, షటర్ 3. బిల్డింగ్ యొక్క ఫేసింగ్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్, షటర్లు ఉన్న వైపు వచ్చేసి సౌత్ అన్నమాట. మొత్తం మనకి 3400 SFT దాకా వస్తుంది, 215 గజాలు. దీని ప్రైస్ వచ్చేసి 1.50 CR, 50 లక్షల రూపాయలు మాత్రమే, నెగోషియబుల్ అనమాట. ఇది ప్రాపర్టీ యొక్క కంప్లీట్ డీటెయిల్స్. కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి, ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా నాకు కాల్ చేయొచ్చు, నేను చెప్తాను. ఈ ప్రాపర్టీ నా ద్వారా పర్చేస్ చేస్తే నేను కస్టమర్ దగ్గర నుంచి 1% కమిషన్ తీసుకుంటాను, ఇది మ్యాండేటరీ అనమాట. లొకేషన్ వచ్చేసి దమ్మాయిగూడ లొకేషన్. మీకు నాగారం వద్దు, బండ్లగూడ వద్దు, రాంపల్లి వద్దు, సిటీ లోపల కావాలి, ఎంటైర్లీ మంచి డెన్స్ ఏరియాలో కావాలంటే, బస్సు తిరిగే రూట్లో కావాలంటే మనకి ప్రాపర్టీ ఉందండి. దమ్మాయిగూడలో, నాగారంలో ప్రాపర్టీస్ రావు, చాలా తక్కువ, ఎందుకంటే ప్లాట్లు కూడా లేవు, కన్స్ట్రక్షన్ అయిపోయిన ఏరియా అది కంప్లీట్గా. ఒకవేళ మీ రిక్వైర్మెంట్ దమ్మాయిగూడలో ఉంటే ఈ ప్రాపర్టీని కన్సిడర్ చేయండి. బాగుంది, బిల్డింగ్ కూడా బాగుంటుంది, లోపల మొత్తం గ్రానైట్ వర్క్ అనమాట. సో ఈ బడ్జెట్లో ఉన్నవాళ్ళు, ఈ లొకేషన్ ట్రస్ట్ ఉన్నవాళ్ళు చూసి కాల్ చేయండి, డెఫినెట్లీ మీకు బెస్ట్ ప్రైస్ ఇవ్వడం జరుగుతుంది. ఇన్ కేస్ మీ రిక్వైర్మెంట్ ఇది కాదు, మరేదైనా మీ రిక్వైర్మెంట్ అయితే నాకు కాల్ చేయొచ్చు, లేదా నా ఆఫీస్కి వచ్చి కలవచ్చు. ఇప్పుడు బిల్డింగ్ యొక్క వీడియో వస్తుంది, వీడియో చూడండి, నచ్చితే నాకు కాల్ చేయండి. థ్యాంక్ యూ. ఇది కార్నర్ బిల్డింగ్, 215 స్క్వేర్ యార్డ్స్ ఉంది, 3 షటర్లు అండి, 1, 2, 3, కింద 1 BHK, పైన 2 BHK, కంప్లీట్లీ కమర్షియల్ ప్రాపర్టీ. ఈ రోడ్ ఏదైతే కనిపిస్తుందో ఇది బస్సు రూట్, RTC బస్సు తిరిగే రూట్ అనమాట. ఇది దమ్మాయిగూడ మున్సిపాలిటీ ఇది. సో బిల్డింగ్ యొక్క ఫ్రంట్ ఎలివేషన్ చూసుకోండి ఒకసారి, ఏ విధంగా ఉందో కలర్స్ కానీ ప్యాటర్న్ కానీ. పెద్ద బిల్డింగ్, 2 గేట్లు వచ్చాయి, పెద్ద గేట్ ఒకటి, చిన్న గేట్ ఒకటి, ర్యాంప్ నుండి ఎవ్రీథింగ్ మనకి గ్రానైట్ అనేది ఇవ్వడం జరిగింది.
ఇది మెయిన్ డోర్ అండి సింహద్వారం. మరి పార్కింగ్ ఎటువైపు వచ్చిందంటే ఈ పెద్ద గేట్ నుండి లోపలికి వస్తే ఈ విధంగా ఉంటుంది. సో ఇది పార్కింగ్ అన్నమాట. పెద్ద కారు ఈజీగా పెట్టచ్చు. పార్కింగ్ ఏదైతే ఉందో మీకు గమనించి ఉంటే ఇంటి వరకు ఏదైతే మనకి నీడ కనబడుతుంది కదా, ఇదంతా కూడా స్ట్రైట్ బిట్టు. ఈ క్రాస్ అంతా కూడా వీళ్ళు పార్కింగ్లు చేశారు. మొత్తం బిట్టు కలుపుకొనే మీకు 215 square yards అన్నమాట. ఇటువైపు మనకి స్టెప్స్ ఇంకా వాష్ ఏరియా ఉంది. హెవీగా గ్రానైట్ యూజ్ జరగడం జరిగింది. ఈ విధంగా ఉందండి, పోర్ట్స్ కానీ నీట్గా ఉంది. మరొకసారి మెయిన్ డోర్ మీకు టేక్తో వస్తుంది. ఇది హాల్. ఎంటైర్ ఫ్లోర్ వచ్చేసి గ్రానైట్ ఫ్లోర్, మొత్తం గ్రానైటే. అదేవిధంగా ఎంటైర్ హౌస్కి మీకు ఫాల్ సీలింగ్ ఉంది. లైట్స్ అనేది ఫిక్స్ చేయలేదు, మేబీ ముందు రావచ్చు. స్ట్రైట్గా కనిపిస్తుంది టీవీ యూనిట్ అనమాట. ఇటువైపు వచ్చేసి విండో కూడా మొత్తం మనకి ఫ్రేమ్ ఏదైతే ఉంటుందో గ్రానైట్ ఇవ్వడం జరిగింది. ఇటువైపు వస్తే ఈ వుడెన్ ప్యాటర్న్ అయితే కనిపిస్తుందో, ఇది టైల్ అండి. వుడెన్ ప్యాటర్ను మనకి టైల్ వేశారు, టీవీ యూనిట్ అనమాట. ఇటు నుండి చూస్తే మనకి హౌస్ అనేది ఈ విధంగా ఉంటుంది. డైనింగ్ ఏరియా, ఈవెన్ తో ఇది 1 BHK అయిన కింద మనకి డైనింగ్ ఏరియా వచ్చింది. షెల్ఫ్లు కానివ్వండి, ఇటువైపు కిచెన్ ఉంది, ప్రేయర్ రూమ్. ఇది కిచెన్. సో కిచెన్ యొక్క బాటమ్ చూసుకోండి, కిచెన్ యొక్క టాప్ చూసుకోండి ఏ విధంగా ఉందో. మొత్తం షెల్ఫ్లో కూడా వెనకాల మనకి టైల్ ఇచ్చారు, కొంచెం నీట్గా ఉంటుంది. ప్రాపర్గా మొత్తం అక్కర్ దాకా సజ్జ వరకు కంప్లీట్ ఏదైతే ఏరియా ఉందో మనకి టైల్ ఉపయోగించడం జరిగింది. ఇటువైపు వచ్చేసి మనకి పూజ కదండి, ప్రేయర్ రూమ్. ప్లెయిన్గా వైట్ కలర్లో పైన వరకు ఇచ్చారు. కిచెన్ నుంచి చూస్తే మనకి హాల్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇంకొంచెం ముందుకు వస్తే బెడ్రూమ్ చాలా పెద్దగా ఉంది. బెడ్రూమ్ ఫ్లోర్ ఫాల్ సీలింగ్. సో ఇటువైపు కార్నర్కి వస్తే మీకు ఈ విధంగా ఉంటుంది. సో టాయిలెట్ యొక్క హైట్ గమనించండి, ఇక్కడ దాకా ఉంది అటాచ్ వాష్రూమ్ ఇది. సో ఇది ఎంటైర్లీ గ్రౌండ్ ఫ్లోర్ అన్నమాట. గ్రౌండ్ ఫ్లోర్లో మనకి ఏ విధంగా ఇచ్చారు, గ్రానైట్ అండి. ఇది వర్క్ జరుగుతుంది కాబట్టి కొంచెం అలా ఇలా ఉంది, బట్ క్లీన్ చేస్తే చాలా నీట్గా అనిపిస్తుంది. ఇది ఫస్ట్ ఫ్లోర్ ఏరియా గమనించండి ఎంత ఉందో. ఇదంతా కూడా మనకి బయట సిట్అవుట్ అన్నమాట. చాలా పెద్దగా ఉందండి. ఇక్కడ నుంచి చూస్తే మీకు ఇల్లులు కనిపిస్తాయి, రెసిడెన్షియల్ ఏరియా. ఫస్ట్ ఫ్లోర్లో హాల్ ఇది. సో కింద మనకి 1 BHK కదా, పైన మనకి 2 BHK ఉంది. ఈ విండో సైజ్ చూడండి ఒకసారి, రెఫరెన్స్ కోసం. టీవీ అయినట్టు విండో చూడండి. ఇది మనకి ఫ్రెంచ్ విండో స్టైల్లో ఉంది, చాలా పెద్దగా ఉంది కింద నుంచి. నేను నిల్చుంటే ఇక్కడ నుండి స్టార్ట్ అయితే మనకి పై వరకు ఉంది టీవీ యూనిట్. చాలా పెద్ద డైనింగ్ ఏరియా, చాలా అంటే చాలా పెద్ద డైనింగ్ ఏరియా. ఇటువైపు మనకి పూజ గది, కిచెన్ అందాజు చూసుకోండి. ఇక్కడ నుండి అక్కడ దాకా ఉంది. మీరు నిజంగా వచ్చి చూసినప్పుడు ఆశ్చర్యపోతారు ఇంత పెద్ద డైనింగ్ ఏరియా అని, చాలా పెద్దగా ఉంది. ఇటువైపు వచ్చేసి పూజ గది, టైల్ ఒక హైట్ బాగుంది. వెరీ సఫిషియంట్ కిచెన్, కిచెన్ పెద్దగా ఉందండి. సో ఈ మీరు ఈ గ్రానైట్ గమనిస్తే మీకు అర్థమవుతుంది ఇది. ఈ జనరల్గా మనకి 2x8 ఉంటుంది, 2x8 అక్కడికి 8 feet వచ్చింది, మళ్ళీ పైన ఉంది. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. సో ఇక్కడ మన కిచెన్లో ఏమైనా చేసినా ఇమ్మీడియట్లీ అక్కడ పెడితే అటుండి డైనింగ్ ఏరియాలోకి వెళ్ళిపోతుంది. యూటిలిటీ ఏరియా ఇది.
చూసుకోండి, మంచి రెసిడెన్షియల్ ఏరియా, ఇల్లు చాలా ఉన్నాయండి, ఇబ్బంది ఏం లేదు. ఇక్కడ నుండి చూస్తే మనకి హాల్ అనేది ఈ విధంగా ఉంటుంది, డైనింగ్ ఏరియా ఈ విధంగా ఉంటుంది, మంచి ఎయిరీ ఫీల్ ఉంది. ఎందుకంటే ఎక్కడ కూడా రెస్ట్రిక్షన్స్ లేకుండా ఓపెన్ అనేది ఇవ్వడం వల్ల ఎయిరీ ఫీల్ అనేది ఉంది. కామన్ ఇది టైల్ యొక్క హైట్ చెక్ చేసుకోండి. ఇది మాస్టర్ ఫ్లోర్ ఫాల్ సీలింగ్. సో నిడివైపు కార్నర్కి వస్తే ఈ విధంగా ఉంటుంది, పైన లో రూఫ్ ఇవ్వడం జరిగింది. అటాచ్ వాష్రూమ్ ఇది, టైల్ ఒక హైట్ గమనించండి. ఫైనల్గా చిల్డ్రన్స్. సో షటర్స్ అనేవి క్లోజ్ ఉండడం వల్ల నేను షటర్స్ చూపించలేకపోయాను, బట్ పెద్దవి మీకు 215 గజాలంటే సఫిషియంట్గా వస్తాయండి షటర్స్. అందులో కార్నర్ పెట్టేది మీకు ఇబ్బంది ఏం లేదు. సో బిల్డింగ్ సంబంధించి అన్ని డీటెయిల్స్ కూడా నేను వీడియో స్టార్టింగ్లో ఆల్రెడీ చెప్పడం జరిగింది. మీరు ఎవరైనా మిస్ చేస్తుంటే డిస్క్రిప్షన్లో కూడా ఇస్తున్నాను, ఒకసారి చెక్ చేసుకోండి. ఒకవేళ మీ రిక్వైర్మెంట్ ఇది కాదు, మరి ఏదైనా మీ రిక్వైర్మెంట్ అయితే నాకు కాల్ చేయొచ్చు, లేదా నా ఆఫీస్కి వచ్చి కలవచ్చు. థ్యాంక్ యూ.